వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీ సార్. చైనాలో మళ్ళీ కరోనా బీభత్సం సృష్టిస్తూ ఉన్నట్లుగా వార్తలు వింటూ ఉన్నాం మనము. అది ఏంటంటే మరీ చాలా సంఖ్యలో ఇదేదో లక్షల్లో అక్కడ చనిపోతూ ఉన్నారు, ఇప్పటికే లక్షల్లో కేసులు వచ్చాయి, అక్కడ శ్మశానాలు కూడా ఫుల్ నిండిపోయాయి అని చెప్పేసి వార్తలు వింటూ ఉన్నాము. మనకు కూడా భారత్కి సంబంధించి కూడా ఇది త్వరలో ఫోర్త్ వేవ్ రాబోతూ ఉందనే వార్త, మనం లేదు వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి మనకు పెద్దగా ప్రమాదం ఉండదు అని చెప్పేసి కొద్దిమంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో అసలు ఏంటి సార్ ఈ కరోనాకి, COVID-19కి సంబంధించి ఎట్లా చూడొచ్చు? నిజంగానే మళ్ళీ ఫోర్త్ వేవ్ రాబోతూ ఉందా? ఈ వేరియంట్ల పేర్లు కూడా చెప్తా ఉన్నారు, కొద్దిమంది భయపడేవారు భయపడతా ఉన్నారు. గతంలోనే చాలా నష్టాలు జరిగాయి, అది ఆర్థికంగా కావచ్చు, మామూలుగా ప్రాణాంతకంగా కావచ్చు, చాలా నష్టాలు చాలా కుటుంబాలు ఎదుర్కొన్నాయి. మళ్ళీ ఇది ఫోర్త్ వేవ్ వచ్చే విధంగా ఉందా? ఇది దురదృష్టకరమైన విషయము, బాధాకరమైన విషయం కూడా. ఎందుకంటే ప్రపంచం అది వరకు ఎప్పుడు ఎదుర్కొని ఒక ఉత్పాతాన్ని మొత్తం అంతా ప్రపంచం స్తంభించిపోయినంత పరిస్థితి మనం ఈ కోవిడ్ కరోనా కాలంలో మనం చూసాం. రెండు వేవ్స్, అది కూడా భారతదేశంలో రెండో వేవ్ కాదు, మొదటి వేవే కంటిన్యూ అయిందని చెప్పే థియరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చైనా ప్రస్తావన వస్తుంటుంది. గతంలో కూడా చైనాది వచ్చింది, చైనాలో వుహాన్ ల్యాబొరేటరీలోనే ఇది పుట్టింది, ఎవరో చెప్పారు. ఇదంతా కూడా లక్షల మంది, ఇంకా వీధులంతా ఇవన్నీ హాంకాంగ్ నుంచి వచ్చే వార్తలు. తప్పకుండా చైనాలో ఇది వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఆంక్షలు చాలా ఎక్కువైపోయాయని ప్రజలు షీ జిన్పింగ్ నాయకత్వం మీద కూడా నిరసన తెలిపారు, దాంతో వాటిని సడలించారు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఆందోళన చేశారు కదా, మేము సడలించాం, మీ చావు మీరు చావండి అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమెరికా వ్యాఖ్యాతలు వాళ్ళు చెప్తున్నారు. సో అమెరికాకు చైనాతో ఉన్న వైరుధ్యాలు వాటిని బట్టి మీడియా ఎక్కువగా అమెరికా, బ్రిటన్ అంతే కదా, అక్కడి నుంచి చాలా వస్తుంటాయి. వాటి అన్నింటినీ మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి సమస్య ఉంది అని మటుగా భావించాల్సి వస్తుంది ఇన్ని మనం చూస్తున్నప్పుడు. రెండోది అసలు వైరస్ పుట్టింది అక్కడ, వాళ్ళే పంపించారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా కోవిడ్ అనగానే ముందు చైనా గురించి, ఎవరి దేశాలకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతాం అని 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 చెప్తున్నారు. నిజంగా అంత పెద్ద దేశంలో అన్ని లక్షల మంది పోతే దాని ఇంపాక్ట్ తెలియకుండా ఉండదు. ఈ రోజుల్లో అక్కడ రాయిటర్స్ దగ్గర నుంచి అన్ని అంతర్జాతీయ వార్తా సంస్థల వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కథనాలు చెప్పే కంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, లేదా ఇట్లాంటి వాళ్ళు చూపించగలిగితే మనం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసేసి చెప్తా ఉన్నారు, కానీ అది కొత్త ఇప్పుడున్న వీడియోలో. అదే కదా ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు అంతర్జాతీయ వార్తా సంస్థలు మీడియాలు అన్నీ కూడా చైనాలో ఉన్నాయి. లేనివి ఏంటంటే సోషల్ మీడియా లేకపోతే వికీపీడియా, వాళ్ళ సొంత ప్రత్యామ్నాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. నిజంగా చైనాలో పరిస్థితి అలా ఉంటే వీళ్ళు తప్పకుండా ప్రపంచానికి రిపోర్ట్ చేస్తారు. మీరు మీడియా వాళ్ళుగా మనకు తెలుసు, అంటే నేరుగా చెప్పే వార్త ఎలా ఉంటుంది, వార్త కథనం ఎలా ఉంటుంది, ఊహాగానం ఎలా ఉంటుంది, ఆరోపణ లేకపోతే కల్పిత గాథ ఎలా ఉంటుంది, ఈ రకరకాల లెవెల్స్లో ఉంటాయి. అందుకని చదువుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కానీ చైనా గురించి అయినా ఇండియా గురించి అయినా వచ్చినవన్నీ యథాతథంగా మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొంచెం చైనానే కాదు, చైనా, కొరియా, ఫ్రాన్స్, అమెరికా ఇట్లాంటి దేశాల పేర్లు చెప్తున్నారు, ఒక 5-6 దేశాల పేర్లలో ఇక్కడ ఎక్కువైందని. ఇవన్నీ గతంలో కూడా ఎక్కువగా ఉన్నాయి, ఉదాహరణకు ఫ్రాన్స్, చైనా, ఇటలీ కూడా అప్పుడు ఎక్కువ ఉండింది. ఇంకేమవుతుంది, ఇప్పటికి 6 దేశాలు, జపాన్, దక్షిణ కొరియా ఇవి గతసారి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని కొత్తగా యాడ్ అవుతున్నాయి. భారతదేశం విషయానికి వస్తే భారతదేశం చైనా వార్తలు చూసి ఆందోళన పడక్కర్లేదని ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే గతసారి కూడా ప్రభుత్వం చాలా తీవ్రమవుతున్నా కానీ ఏం పర్వాలేదు అసలు మనకు రాదు, పర్వాలేదు తింటే చాలు, కొంతమంది అయితే గోవు ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. అవన్నీ ఏం జరగలేదు, మనం అంతా అవస్థలు పడ్డాం. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చేతులు కడుక్కోవటము లేదా ఇట్లాంటి విషయాలు ముఖ్యంగా తీసుకోమన్న జాగ్రత్తలు అవి తీసుకోవచ్చు భారతీయులు. కానీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అరోరా అని ఈ కరోనాను ఎదుర్కోవడానికి ఏర్పడిన సాంకేతిక సలహా సంఘం చైర్మన్, అతను ఏం చెప్తున్నాడంటే, ఇది చైనాలో ఉందని మనం కంగారు పడక్కర్లేదు, భారతదేశంలో పరిస్థితి వేరు, మనం ఇప్పటికే వ్యాక్సిన్ల ద్వారా అనేక పద్ధతుల ద్వారా ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పెంచాం మనము. మామూలుగానే మన రోగ నిరోధక శక్తి మనకు తోడ్పడింది, మనం రకరకాల మన ఆహార పదార్థాలు వీటిని బట్టి. ఇప్పుడు అంత సమస్య ఆందోళన పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి అని ఆయన ఒక పదం వాడుతున్నాడు, హైబ్రిడ్ ఇమ్యూనిటీ అని. ఓకే, అంటే ఒక సమ్మిశ్రితమైన రోగ నిరోధక శక్తి, సాధారణంగా ఒకదానికి రోగ నిరోధక శక్తి కాదు, అన్నీ కూడా కలిసినటువంటి ఒక సమ్మిశ్రితమైన సమ్మిళితమైన రోగ నిరోధక శక్తి, హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనేది ఇండియన్స్కి ఉంది. ఈ హైబ్రిడ్ ఇమ్యూనిటీ మనల్ని కాపాడగలుగుతుంది, మన వాతావరణం కూడా కొంచెం వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. అందుకని
తీసుకునే జాగ్రత్తలు తీసుకుందాం, కానీ అంత ఆందోళన అలా అవుతుందని మనం అనుకోనక్కర్లేదని చెప్తున్నారు. నీతి ఆయోగ్ తరఫున అప్పుడు మాట్లాడిన విఏ పాల్ అని అప్పుడు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాడు, ఆయన కూడా చెప్తున్నాడు ఓకే ఇండియాకు సమస్య ఉన్నా తట్టుకోగలుగుతుంది, పైగా ఆ స్థాయిలో మళ్ళీ రాదు ఇంకా రెండు సార్లు. ఇంకోటి మనం అప్పటి నుంచి ఎప్పుడు వీఆర్ కంటిన్యూస్లీ ఆన్ గార్డ్, అప్పుడు తీసుకున్న ప్రికాషన్స్ ఇప్పటికి కూడా కొంతవరకు ఉన్నాయి, మనం పూర్తిగా విరమించేసి అంతా అయిపోయిందని అనుకోలేదు అని కూడా, ఎందుకంటే ఇప్పటికి కూడా మనకు మాస్కులు వేసుకున్న కొద్ది మంది 10 మందిలో ఒకడో లేదా 20 మందిలో ఒకడో బస్సులో అక్కడ కూడా కనపడుతుంటారు. మనలాంటి వాళ్ళు ఎవరైనా దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడడం ఇట్లాంటివి చూస్తుంటాం. ముఖ్యంగా జబ్బులు ఉన్నవాళ్ళు వృద్ధులు గతం కంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు, ప్రొఫెషనల్స్ తర్వాత సెలబ్రిటీస్ అలవాట్లలో మార్పులు కూడా వచ్చున్నాయి. కాబట్టి ఒకటి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండడానికి తెలుసుకోవడానికి తప్ప వెంటనే విని భయపడిపోవటము లేదా ఇంకెవరి వాళ్ళు వచ్చేస్తుంది మనకు కూడా అని అంత అవసరం లేదు. ప్రభుత్వం కూడా గతంలో తను చేసిన తప్పులను పౌరులు తమ తప్పులు తాము తెలుసుకోవాలి. మోదీ ప్రభుత్వం కూడా గతసారి ఏమి పర్వాలేదు అనే వైఖరితో ఉండటం వల్ల తర్వాత మనం ఎలాంటి మూల్యం చెల్లించాము. అదే ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉంది అంటే పెద్దగా దీని గురించి దిగులు చెందవలసిన అవసరం లేదని చెప్పి, కానీ వారంలోనే 1200 కేసులు భారత్లో కూడా నమోదయ్యాయి. 5000 అంటే కాదు 1200 అంటున్నారు. చైనా వాళ్ళేమో 5000 మంది చచ్చిపోయారంటే కాదు 125000 మంది అది ఇది అని చెప్తున్నారు. అవన్నీ చెప్పేదేమో హాంకాంగ్ మీడియా. తమ చావులు దాచిపెట్టుకుంటే వాళ్ళకే నష్టం కదా. అందుకని భారతదేశంలో జాగ్రత్త పడడం మంచిదే. రెండవది మన ప్రజలు మన పేదరికం మన సిస్టమ్స్ వాటికి ఉన్న లిమిటేషన్స్ మనకు ఉన్నాయి కదా చైనాతో పోలిస్తే. అందుకని ఇప్పుడు మనం అప్పట్లాగే ఇప్పుడు కూడా చైనా గురించి ఎక్కువగా ఆలోచించడం అనేసి మన దేశం గురించి మన రాజకీయంగా మనకున్న వైరుధ్యాలు ఈ ఆరోగ్య సంబంధమైనది మనం ఏమి దృష్టిలో పెట్టుకోకూడదు. గతసారి కూడా చాలా అంశాలకు మళ్ళీ చైనా దగ్గరికే వెళ్ళి అన్నీ అన్న తర్వాత ప్రపంచంలో చాలా వాటికి బల్క్ డ్రగ్స్ కానీ మాస్కులు కానీ చాలా అక్కడి నుంచే మళ్ళీ తెచ్చుకున్నాం మనం. అందువల్ల ఈ రెండు దేశాలు కూడా దీని నుంచి బయటికి రావాలని వాళ్ళు చెప్పినట్టు. చైనా పరిస్థితి నిజంగానే అంత ఇదిగా ఉందా సార్? ఏంటంటే వీళ్ళు చెప్పే మాట కూడా రాబోయే రోజుల్లో ఎట్లాగే ఇప్పుడు మామూలుగా శీతాకాలం కాబట్టి చాలా ఇప్పుడు చలికి ఈ వైరస్ మరి ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది అని అంటూ ఉంటారు. మీకు ముందే చెప్పా కదా చైనా అనేసరికి దాని గురించి డిఫరెంట్గా మాట్లాడడం 60% మంది బారిన పడే విధంగా ఉంది అంటూ ఉన్నారు. ఏంటంటే 60% మంది పడిపోయి ఉంటే ఆ విషయంలోనే అధ్యక్షుడి మీద ఆందోళన చేస్తారండి. ఉదాహరణకు మా మీద ఎక్కువ ఆంక్షలు పెడుతున్నారు మమ్మల్ని బయటికి రానివ్వట్లేదు అని షీ జింగ్పింగ్ మీద నిరసన వస్తుందని మనమే రాసాము చెప్పాము. దానికి తట్టుకోలేక ఎందుకైతే ఏమని దాన్ని తగ్గించారు. తగ్గించారా లేదా ఇప్పుడు అదంతా అయిపోయింది అంటే అది తప్పే ఇదే అక్కడే తెలుస్తుంది కదా మీకు. అది చెప్పేవాళ్ళ నిజంగా మానవాళి విశ్వ మానవాళి శ్రేయస్సు కోరుకోవాలి మనం. ఆ చైనా అయినా ఇంకొక దేశమైనా కానీ అంతేగాని దాన్ని టూ మచ్ పొలిటికల్గా. కరోనా అనేది రాజకీయ సమస్య కాదు, ఆరోగ్య సమస్య, మానవాళి సమస్య. మనుషులందరూ క్షేమంగా ఉండాలి. ప్రపంచం ముందే మేల్కొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకసారి అన్ని దేశాలతో మళ్ళీ సమావేశం జరిపి నేను అనుకుంటున్నాను ఈరోజు రేపు డబ్ల్యూహెచ్ఓ వివరణ కూడా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. మనమే గతంలో కొద్ది దెబ్బతిన్నాం దాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పటికే చాలా వరకు అంటే మీడియా కూడా యాజ్ మీడియా పర్సన్ నేను చెప్పదలుచుకుంది మీడియా కూడా సంయమనం పాటించాలి. అంటే చెప్పాల్సింది చెప్పాలి కానీ అదే సమయంలో ఇది ఒక హైలైట్ లాగా ఇది ఒక దీనిలాగా తీసుకుంటే ప్రజలు భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. భయపడితే మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. మనం చాలా వరకు మాట్లాడుతూ ఉన్నాం సార్ ఐటీ ఉద్యోగుల గురించి. ఇప్పటికీ కొద్దిమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇంకా జనవరి తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళకు ఆఫీసులకు రమ్మని చెప్పేసి పిలుపు కూడా వచ్చింది. ఈ టైంలో ఇట్లాంటి వార్త రావడం వల్ల మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడే విధంగా ఉంటుందా? మళ్ళీ వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు, వాళ్ళ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. విదేశాల నుంచి ఎక్కువ దేశాల మధ్య సంబంధాలు రాకపోకల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. కొన్ని ఒకటి రెండు గుర్తుపెట్టుకోవాలి మనము. ఈ మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అవి ఇలాంటి వాటిని చాలా ఎక్కువగా కూడా పెంచుతాయి. వాళ్ళు ధరలు పెంచుకోవడానికి బ్లాక్ మార్కెటింగ్ లాగా ప్రజల ఆందోళనకు గురైతే నువ్వు ఒక కప్పు కొనే చోట 5 కప్పులు కొనుక్కుంటావు కదా, దాంతో వాళ్లకు గిరాకీ పెరుగుతుందని. ఆ రెండవదేమో దీన్ని ఒక బూచిగా చూపించి మార్కెటింగ్, అంటే మీరు ఇది పెట్టుకుంటే తగ్గిపోతుంది అది పెట్టుకుంటే తగ్గిపోతుంది చెప్తుంటారు కదా.
సో ఈ వింటర్ సీజన్లో ఎట్లాగో మామూలుగా దగ్గు జలుబు కామన్గానే వస్తాయి. అప్పుడు అప్పుడు కూడా అదే కదా, దగ్గితే అదేనేమో అనుకోవటం, మనుషులు భయపడిపోయారు, హడలిపోయారు. జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని హడలిపోయి భయపడే కంటే జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోగలిగిన జాగ్రత్తలు అవసరమైనవన్నీ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇప్పటికే ఏదో ఒక ఇన్ఫెక్షన్తోనో జబ్బుతోనో సఫర్ అవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే అది కోవిడ్ అనేది ఎప్పటికీ వెళ్ళిపోకపోవచ్చు అని గతసారే చెప్పారు. ఇప్పుడు ఏదో ఏదో ఒక వేరియంట్ రూపంలో వస్తుంది. ఇండియాకు సంబంధించి ఒక సాధారణ వేరియంట్గా అది మారింది అనే మాట అయితే చెప్పారు. అది కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. కొద్దిమందిలో ఈ వార్తలన్నీ వింటామంటే ఏంటి మళ్ళీ లాక్డౌన్ ఏమైనా పెడతారా అని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అంటే చైనాలో అది పెట్టినందుకే నిరసన వచ్చిందని చెప్పారు కదా వీళ్ళు. కాబట్టి అంత సులభంగా లాక్డౌన్ పెట్టకపోవచ్చు మన దేశంలో. అప్పుడు కూడా దశల వారి ఆలోచించి ఎప్పుడో పెట్టారు, కాకపోతే ప్రిపరేషన్ లేకుండా పెట్టారు. ఇప్పుడు లాక్డౌన్ పెడతారా లేదా వేరే చర్చ, పదే పదే అదే ఏం తారక మంత్రం కాదు. కానీ పబ్లిక్ ట్రాన్స్పరెంట్గా విషయాలు తెలియజేయటం మటుకు చాలా ముఖ్యం. ఏదైనా తెలిస్తే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. ఒక ఏమంటారు దాన్ని, ఒక పత్రం విడుదల చేయాలి ప్రభుత్వం అధికారికంగా. చేస్తారు ఇంకా ఇంత దాకా వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.